శుద్ధి ఏ విధంగా చేస్తే మంచిది అంటారు? శుద్ధి అనే దానికి ఒక అర్థం ఉంది, అది ముందు తెలుసుకోవాలమ్మా. గృహశుద్ధి అనగానే ఏదో బండలు కడగటము ఇది అనుకుంటారు. శుద్ధి అనే దాన్ని ఏదో ఒక అరగంట పని అన్నట్లు అనుకోకూడదు. మనం గృహశుద్ధి చేయటానికి ప్రిపేర్ అయినామంటే దానికి కావలసినంత సమయం తీసుకోవాలి. ఏదో జస్ట్ లైక్ దట్ చేయకూడదు. ఇప్పుడు ఆత్మశుద్ధి అంటాం, మనశుద్ధి అంటాం, దేహశుద్ధి అంటాం. అంటే దానికి వక్రించేసి దేహశుద్ధి అంటే కొట్టడం. ఈ అర్థాలు తీసుకొచ్చారు. దేహశుద్ధి అన్నది ఇట్ ఇస్ వెరీ గ్రేట్ థింగ్. ఈ గద్దలు లేకపోతే పెద్ద పక్షులు ఉంటాయి కదా, ఇది గ్రద్దలు లాంటి పక్షులు, మనకు జటాయువు ఇట్లాంటివి. ఇవి ఏమిటంటే ఒక జీవిత కాలానికి సంబంధించిన శుద్ధి చేసుకుంటాయి. వాటికి బాగా వయసు పైకి వచ్చిన తర్వాత అవి బాగా నీరసపడిపోతాయి ఒక స్టేజ్లో. ఇక అప్పుడు అవి ఆహారాన్ని సంపాదించుకోవటం కూడా వాటికి కష్టమవుతుంది. అప్పుడు అవి కొంతకాలం, ఒక 2 నెలలు ఎంతో కాలం, ఏ కొండల మీదో ఎక్కడో ఏకాంతంగా ఉండిపోతాయి. ఆ 2 నెలల సమయంలో అవి ఏం చేస్తాయంటే వాటి గోర్లన్నీ ఊడిపోతాయి. వాటి గోర్లు ఊడిపోతాయి, వాటికి ఉన్న ఆయుధాలు గోర్లే, అవి ఊడిపోతే మళ్ళీ కొత్తగా వస్తాయి. ఈ కొత్తగా వచ్చిన గోళ్లతో ఈ అప్పటి అవి తినటము ఇదంతా ఏముండదు వాటికి, అంత శుష్కించిపోతాయి పాపం. ఈ పాత ఈకలన్నింటినీ పీకేసుకుంటాయి, ఒళ్ళుట్లో ఉన్నాయన్నీ ఈకలన్నీ పోతాయి. చాలా అసహ్యంగా కనబడుతుంది, ఒక ప్రాణం ఉన్న కలేబరంలాగా కనబడుతుంది. అది అట్లా ఉండిపోతాయి అంతే. క్రమంగా మళ్ళీ ఆ పీకేసుకున్న మొత్తం శరీరం అంతా ఉన్నటువంటి బ్యాక్టీరియా ఇది అంతా పోతుంది. మళ్ళీ కొత్తగా వీటికి ఈకలు రావటం మొదలు పెడుతుంది. ఈకలన్నీ రావటానికి కొంత సమయం పడుతుంది. అంత సమయము ఎక్కడ ఎవరికి అంటా పడకుండా గుప్తంగా ఒక దగ్గర ఉండిపోతాయి. అటువంటి సమయంలో ఇంకొక పక్షికి కానీ ఇంకా దేనికైనా ఒక జంతువు కానీ దొరికితే ఈజీగా తినేస్తాయి దీన్ని. సో అట్లా రహస్యంగా ఉండిపోతాయి. మళ్ళీ కొత్త రెక్కలు అంటే కొత్త ఈకలు వస్తాయి, కొత్త గోర్లు వస్తాయి, ఈ ముక్కు వాడి బాగా పెరుగుతుంది. అప్పుడు నెమ్మదిగా మళ్ళీ బయటకు వస్తుంది, కొత్తగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ అంతే యాక్టివ్గా తయారవుతుంది, ఆ పాత తేజస్సు అంతా వచ్చేస్తుంది దానికి. ఇది శుద్ధి చేసుకోవటం అంటే దానికి ఎంత సమయం పట్టింది. అట్లా శుద్ధి చేయటం అనగానే ఒక బొంద నీళ్లు పోసి గబగబా తుడిచేస్తే అది శుద్ధి కాదు, మాపింగ్ చేస్తే శుద్ధి కాదు. మీరు శుద్ధి చేయటం అంటే దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. పెద్ద ఇల్లైనా చిన్న ఇల్లైనా చాలా టైం తీసుకోవాలి. ఎంత టైం అవసరమైతే అంత టైం. ఈ మధ్యన పెద్ద పెద్ద ఇల్లు ఉంటే ఆ ఇంటికి వచ్చి మొత్తం వాటర్తో స్ప్రే చేసి మొత్తం కడిగి చేసి ఇచ్చిపోయే కాంట్రాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ఫోన్ నంబర్లు ఎక్కడ పడితే అక్కడ కనపడుతూ ఉంటాయి. మనమే చేయవలసిన అవసరం లేదు, వాళ్ళని పిలిపించి కూడా చేయించవచ్చు. లేకపోతే మనకి అందుబాటులో పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా చేయించవచ్చు. కానీ శుద్ధి చేయటానికి వాడేటటువంటి నీళ్ళ విషయంలో జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఒక బకెట్ వాటర్ 2 బకెట్ వాటర్ వాట్ ఎవర్ ఇన్ ద వాటర్ యూఆర్ యూజింగ్ ఫర్ క్లీన్సింగ్, క్లీన్సింగ్ క్లీనింగ్ కాదు, క్లీన్సింగ్. క్లీనింగ్ అంటే శుభ్రపరచటం, క్లీన్సింగ్ అంటే శుద్ధి చేయటం. ఇది డిఫరెన్స్. ఈ శుద్ధి చేసేయటానికి వాడేటటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఈ వాటర్లో గోమూత్రము కలపాలి కొంత. అంటే చిన్న ఒక చిన్న బాటిల్ గోమూత్రం, మళ్ళీ పసుపు కలపాలి కొంత, కొంత ఉప్పు, రాళ్ళ ఉప్పు, సముద్రం ఉప్పు కలపాలి. ఈ మూడింటిని ఈ వాటర్లో కలపాలి. ఆ వాటర్తో ఇల్లు కడగాలి. ఈ కడిగే ప్రక్రియను శుద్ధి చేయటం అంటారు. ఇప్పుడు చూడండి, కొన్నింటిని ఊరికే జస్ట్ శుద్ధి చేయటానికి మామూలు వాటర్ కాకుండా పసుపు కలిపినటువంటి వాటర్ ఇట్లా చల్లుతారు,
స్నానము అదంతా చేసే అవకాశం లేని చోట పసుపు నీళ్ళు చల్లుకుంటారు, శుద్ధి చేయటం. అది మనకి సైంటిఫిక్గా చెప్పేది ఏమిటంటే పసుపులో క్రిమి సంహారకమైనటువంటి ఒక క్రియ ఉంటుంది, ఆ గుణం ఉంటుంది పసుపుకి, కాబట్టి ఆ క్రిముల్ని చంపేస్తుంది, అది శుద్ధి అవుతుంది అంటారు. కానీ ఇంత పెద్ద బాడీకి ఇంత పసుపుని ఇట్లా చల్లినంత మాత్రాన శుద్ధి కాదు, కానీ అంతవరకు మనం తృప్తి పడటం అంతే ఈ శుద్ధి అని. అలాగే ఉప్పు ఉంది, ఉప్పులో విరిచేసే శక్తి ఉంటుంది దేన్నైనా. అట్లాగే నెగటివ్ వైబ్రేషన్స్ ఏవైనా ఉంటే ఆ ఇంట్లో ఈ ఉప్పు దానికి పనికి వస్తుంది. ఈ పసుపు వచ్చేసి క్రిమి సంహారకం, ఉప్పు వచ్చేసి వైబ్రేషన్స్లో నెగటివ్ వైబ్రేషన్స్లో దాన్ని విరిచేయటం. మూడవది ఆవు మూత్రం. ఈ ఆవు మూత్రం అనేది పవిత్రంగా చూసుకుంటారు, గంగా జలంతో సమానంగా అవుతుంది. మనం శుద్ధి కోసం వాడే వాటరు ఆవుమూత్రం కలపటం వల్ల గంగా జలంతో సమానం అవుతుంది. దానికి పసుపు ఉప్పు కూడా యాడ్ చేయటం వల్ల క్రిమి సంహారకము నెగటివ్ వైబ్రేషన్స్ను బ్రేక్ చేయటం, ఈ లక్షణాలు ఆ వాటర్కి వస్తాయి. ఆ వాటర్ను పెట్టి మళ్ళీ మాపింగ్ చేయొద్దు, చక్కగా పోసి గరుకు చీపరి ఉంటుంది కదా, దాంతో చక్కగా బండలు కానీ టైర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మంచిగా శుభ్రంగా రాసి కడిగేసి ఆ నీళ్ళంతా ఇంటికి ఉన్నటువంటి ఈశాన్యం తూమ్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఈ విధంగా శుద్ధి చేయటం అనేది జరుగుతుంది. ఇట్లా కేవలం ఫ్లోరే కాకుండా, ఫ్లోరులో ఉండే బ్యాక్టీరియానే కాకుండా మనకి వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా, వాతావరణంలో ఉండేటటువంటి నెగటివ్ వైబ్రేషన్స్ ఇవన్నీ పోతాయి. ఒక మంచి అట్మాస్ఫియర్ బిల్డప్ చేయటానికి గోమూత్రం పనికి వస్తుంది. ఇట్లా ఒక స్వచ్ఛమైన ఇది తయారవుతుంది. అయితే ఇల్లు శుద్ధి చేయటానికంటే ముందు ఇళ్ళంతా దులపాలి. బూజు కానీ గోడలకు ఉన్నటువంటి ఇతరత్ర ఏమన్నా క్రిములు ఉన్నాయి వీటన్నింటిని కూడా దులిపేయాలంటే వైరస్ ఇవి ఇవి ఉంటాయి కదా, బూజు పట్టడం, స్పైడర్ వెబ్స్, సాలెగూళ్ళు, ఇంకా రకరకాల క్రిములు పెట్టే రకరకాల గూళ్ళు ఉంటాయి, వాటన్నింటినీ కూడా ముందు దులిపేయాలి, ఇంక్లూడింగ్ స్లాబ్. అదంతా కింద పడుతుంది కదా, అప్పుడు మనం ఇల్లంతా క్లీన్ చేయాలి ఈ మూలలకు ప్రత్యేకించి. దీన్ని శుద్ధి చేయటం అంటారు. శుద్ధి చేయటంలో చాలా టైం పడుతుంది, కాంట్రాక్ట్కి ఇవ్వాలి లేదా మనమైన చేసుకోవాలి. ఇవాళ చాలామంది కాంట్రాక్ట్కి ఇస్తున్నారు, వాళ్ళు స్ప్రే కొట్టడం ఇదంతా. అట్లా చేస్తే ఏమిటంటే మనం మన ఇల్లు కొంచెం అక్కడక్కడ కొంచెం మనం ఉపేక్ష చేస్తాం, వాళ్ళు అట్లా చేయరు, పర్ఫెక్ట్ నీట్గా చేస్తారు. సో ఇది శుద్ధి చేసే కార్యక్రమంలో ఎవరు శుద్ధి చేసినా కూడా శుద్ధి చేసేటటువంటి నీటికి సంబంధించినంత వరకు ఈ మిశ్రమం వాడినట్లయితే అక్కడ తప్పకుండా మంచి ఫలితాలు, చాలా రెట్టింపు ఫలితాలను ఇస్తూ ఉంటాయి.